नमस्कार सिटी केबल मरी सीपीसी वार्तलकु स्वागत वार्तलु चदुवुतुन्नदि भास्कर रेड्डि मुंदुगा मुख्य अंशालु ఒంటిమిట్ట రాములోరి కళ్యాణోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి కలెక్టర్ హరికిరణ్ ఎస్పీ కేకేఎల్ అన్బురాజ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు నిర్వహించాలని సూచన. మానవుల పాపాలను శిలువ రూపంలో తనపై వేసుకున్న మహనీయుడు ఆదర్శమూర్తి యేసుప్రభు గుడ్ ఫ్రైడే వేడుకలలో ఫాదర్ రాజా వెల్లడి. చెన్నూరులోని శ్రీ ప్రసన్న లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్ట్. ఆరతి గంట తాళిబొట్టు హారం స్వాధీనం చేసుకున్నట్టు ఓఎస్డీ దేవప్రసాద్ ఏఎస్పీ కాసిం సాహెబ్లు వెల్లడి. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి కళ్యాణోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ కేకేఎల్ అన్బురాజన్లు. అనంతరం అక్కడి పాత్రికేయులతో కలెక్టర్ మాట్లాడుతూ కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రానున్నట్లు, ఈ సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఎస్ఓఎస్ మార్గదర్శకాల మేరకు కళ్యాణోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్, శాసనసభ్యులు మేడ మల్లికార్జున రెడ్డి, జేసీలు కోదండ రామస్వామిని దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మండపంలో ఆలయ పూజారులు వేద ఆశీర్వచనం అందజేశారు. అందరికీ నమస్కారం. మనకి అందరికీ తెలుసు, ఈ నెల ఏప్రిల్ 26న మన శ్రీరాముని కళ్యాణోత్సవం ఒంటిమిట్టలో జరుపుకోబడుతుంది. సో తిథి ప్రకారం, అన్ని విధాల పంచాంగాల ప్రకారం ఏప్రిల్ 26 అనే డేటు ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది టీటీడీ వైపు నుంచి. ఈఓ గారు కూడా నిన్న మాట్లాడి ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ ఈరోజు టీటీడీ అథారిటీస్ వైపు నుంచి సిఈ రమేష్ రెడ్డి గారు, అట్లాగే జిల్లా యంత్రాంగం నుంచి ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే రాజంపేట మేడా గారు అందరం కలిసి ఈరోజు ఒక ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ చేశాం. సో దీంట్లో ఎప్పుడు జరిగే విధంగా కళ్యాణ వేదికలో జరిపడానికి అన్ని ఏర్పాట్లు కూడా మనం చేస్తున్నాం ఇక్కడ ఏప్రిల్ 26వ తారీఖున. సో ముఖ్యమంత్రి గారికి కూడా ఆల్రెడీ దీన్ని తెలియజేయడం జరిగింది, ఇట్లాంటి కార్యక్రమం ఒకటి ఉందని చెప్పి. సో ఆయన కూడా సమ్మతించారు. లాస్ట్ టైం మొన్న వచ్చినప్పుడు వేరే కార్యక్రమంతో కడప వచ్చినప్పుడు ఆయనకి చెప్పడం కూడా జరిగింది. సో మేము కూడా ఈ ఏర్పాట్లన్నీ ఇప్పుడు మొదలు పెడుతున్నాం. సో టీటీడీ వైపు నుంచే ప్రతి మెయిన్ ఏర్పాట్లన్నీ టీటీడీ వైపు నుంచే ఉంటాయి. కళ్యాణ వేదిక, అలాగే జిల్లా యంత్రాంగం యొక్క సహకారం ఉంటుంది, శానిటేషన్లో కానీ పోలీస్ యంత్రాంగంలో కానీ ఇవన్నీ. సో అన్ని ఏర్పాట్లు కూడా రైట్ ఫ్రమ్ నౌ దే హవ్ స్టార్టెడ్ అండ్ యూ కెన్ ఈజీలీ ఫినిష్. 25 రోజులు ఉంది, 3 వీక్స్లో ఈజీగా ఫినిష్ చేసేయచ్చు. సో ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈసారి కార్యక్రమం ఉంటుంది. సో 2019లో కార్యక్రమం చేసి 2020 కోవిడ్ అని చెప్పి మనం కార్యక్రమం చేయలేదు. సో లాస్ట్ కళ్యాణ వేదికలో జరిగిన కార్యక్రమం 2019. ఈసారి మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమాణం స్వీకారం చేసినాక మనకి ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి రావడం జరిగింది. లాస్ట్ టైం కోవిడ్ అని చెప్పి ఏకాంతంలో చేయడం జరిగింది లోపల గుడిలోనే. సో ఈసారి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. సో దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం మేము మొదలు పెట్టబోతున్నాం. సో వీ కెన్ ఈజీలీ కంప్లీట్ వితిన్ 3 వీక్స్. సో ఇంకా తదుపరి ఏమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏంటంటే కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీ అందరికీ ఎప్పుడు తరచూ చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వీక్ కూడా మోస్ట్లీ గౌరవ ఈఓ గారు కూడా విజిట్ కూడా ఉంటుంది. అప్పుడు ఒక మీటింగ్, కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఇంకా క్లారిటీతో అందరూ సమన్వయంతో పనిచేసి కోఆర్డినేషన్తో కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. ప్రస్తుతానికి ఏర్పాట్లు అయితే మాత్రం కళ్యాణ వేదికలో భక్తులందరి సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ
పాటిస్తూ కళ్యాణ వేదికలో చేయాలన్నదే ప్రస్తానికి ఉన్న ఏర్పాట్లు ఆ విధంగానే ఏర్పాట్లు కూడా చేస్తాం అంటే ఇది సిచువేషన్ బట్టి నిర్ణయాలు ఉంటాయి అంటే రేపొద్దున 20వ తారీఖు తర్వాత సిచువేషన్ ఎట్లా ఉంటది కోవిడ్ అని ఇట్లాంటివన్నీ ప్రస్తానికి తెలియదు ఈ రోజు జిల్లాలో చూసుకుంటే కనుక 1.5% పాజిటివిటీ ఉంది హైయెస్ట్ కోవిడ్ ఉన్నప్పుడు మనకి దాదాపు 28-30% అంటే 100 మందికి టెస్ట్ చేస్తే 30 మంది పాజిటివ్లు తేలే దాని నుంచి ఈ రోజు ఉన్న జిల్లాలో పరిస్థితి 1.52% పాజిటివిటీ సో సిచువేషన్కి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి సో ఈ రోజు ఉన్న సిచువేషన్ నిన్నటి రిపోర్ట్ మీరు చూస్తే జిల్లాలో 62 కేసులు వచ్చాయి సో టెస్ట్ చేస్తే సో మేము రోజుకి 4000 నుంచి 3500 4000 టెస్టులు చేస్తున్నాం ప్రతిరోజు సో 2% పాజిటివిటీతో ఉన్నాం సో సమయానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాం సో ఆ రోజు 20వ తారీఖు తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి కోవిడ్ ప్రస్తుతానికి అయితే ఆ రోజు మనం నిర్ణయం తీసుకుంటాం దాన్ని బట్టి ఈ రోజు అన్నీ ఆపుకొని ఏర్పాట్లన్నీ చేయకుండా ఉండలేం కదా మనం నార్మల్ స్ప్రీలో అందరు భక్తులు వచ్చి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎట్లా చేయగలం అన్నది ప్లాన్ చేస్తున్నాం సో ఆ రోజు పరిస్థితి ఒకవేళ మీరు అన్నట్టు కోవిడ్లో చాలా ఎక్కువ కేసులు వచ్చి ఇవన్నీ ఉంటే ఆ రోజు దానికి తదనుగుణంగా మేము నిర్ణయం తీసుకుంటాం మానవుల పాపాలను శిలువ రూపంలో తనపై వేసుకున్న మహనీయుడు ఆదర్శమూర్తి యేసుప్రభు అని ఫాదర్ రాజా పేర్కొన్నారు కడప నగరంలోని మరియాపురం చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు తరలివచ్చి శిలువను మోసి క్రీస్తు ఆశీస్సులను పొందారు ఈ సందర్భంగా ఫాదర్ రాజా తన సందేశంలో 2000 సంవత్సరాల క్రితం జరిగిన మరణ ఘటన రోజును దేశవ్యాప్తంగా గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నట్లు గుర్తు చేశారు ప్రజల్లో విప్లవాన్ని లేవదీస్తున్నారన్న కారణంతో యేసుక్రీస్తుపై ఎన్నో నేరాలను మోపి ఆయనను కొరడాలతో కొట్టి ఈటెలతో పొడిచి హత్య చేశారని తెలిపారు కరుణామయుడైన యేసు చనిపోయే సమయంలో కూడా మానవాళిని ప్రేమించాలని మన్నించాలని క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన గొప్ప వ్యక్తి యేసుప్రభు అని పేర్కొన్నారు పాపాల పశ్చాత్తాపం కోసం తన వద్దకు రావాలని కోరినట్టు చెప్పుకొచ్చారు చనిపోయే ముందు కూడా దోపిడీదారులు క్షమించే గొప్ప గుణమన్న దేవుడు యేసుప్రభు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు ఫాదర్లు విశ్వాసులు పాల్గొన్నారు ప్రేమైన సహోదరి సహోదరులారా 2000 సంవత్సరాల క్రితం ప్రపంచమంతా కూడా తెలిసిన సత్యము మానవాళి పాపముల కోసము కరుణామయుడైన యేసు క్రీస్తు శిలువ రూపంలో మానవుల పాపాలను తనపైన వేసుకొని కపాల కొండ మీద మరణించిన సంఘటనను నేడు ప్రపంచమంతా గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటుంది ఏ పాపము చేయని ఏ ఘోర పాపము చేయని యేసు క్రీస్తు దొంగలకు దోపిడీదారులకు రాజద్రోహులకు ఇచ్చే శిలువను రోమన్ సామ్రాజ్యము యేసు క్రీస్తు పైన ఉంచి కపాల కొండ మీద ఆయన చనిపోవాలి అని ఆయన ప్రజలలో విప్లవాన్ని లేవదీస్తున్నాడని సమాజాన్ని శీలుస్తున్నాడు అని సమాజంలో విప్లవాన్ని రేకెడుతున్నాడనే ఉద్దేశంతో ఆ యేసు క్రీస్తు పైన నెపము మోపి ఆయనను కొరడాలతో కొట్టి ఈటలతో పొడచి క్రీస్తు భగవంతుని చంపి ఉన్నారు ఆ కరుణామయుడైన యేసు ప్రభు చివరిలో చనిపోయే సమయములో కూడా మానవులను ప్రేమించాలి మానవులను మన్నించాలి మానవులంతా క్షేమముగా ఉండాలి అని కోరుకొని మానవుల పాపాలను మానవులందరూ కూడా పాపాల కోసం పశ్చాత్తాపడి దేవుని చెంతకు రావాలని తపించి శిలువ మీద తన ప్రక్కన చనిపోయే ముందు దొంగను కూడా మన్నించే గొప్ప దేవుడు యేసు క్రీస్తు ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భముగా కడప పట్టణ ప్రజలందరి కోసము యేసు ప్రభు చూపించిన కరుణ అందరిపైన ఉండాలని మరియాపురం కథీడ్రల్ చర్చి సభ్యులమైన మేము ఫాదర్లైన మేము అందరి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ కరుణామయుడైన యేసు క్రీస్తు
अंदर दीवी आय पुनरुत्थान इच्छे प्रेम शांति समाधान अंदर कुटाल तो उ मन कडप पटमंत देवन याशीस तो चल गू मरी मुख्य करोना व्याधि ना विमुक्ति चंदनी शिव यात्रो मैं मी अंदर कोसम प्रार्थिस्ना करुणामयुडैन येसु क्रीस्तु మిమ్మలను మీ కుటుంబమును దీవించుదురుగాక మీకు ముందుగా పునరుత్థాన క్రీస్తు పండుగ శుభాకాంక్షములు చెన్నూరులోని శ్రీ ప్రసన్న లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఓఎస్డి దేవప్రసాద్ అడిషనల్ ఎస్పీ కాసిం సాహెబ్లు పేర్కొన్నారు ఆ మేరకు వారు మీడియా ప్రతినిధుల సమావేశంలో నిందితుడి అరెస్ట్ వివరాలను వెల్లడించారు చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రసన్న లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగిందని అందిన ఫిర్యాదు మేరకు సమగ్ర దర్యాప్తు చేపట్టామన్నారు ఈ క్రమంలో నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ చేసిన 30,000 రూపాయల విలువగల ఒక హారము ఒక తాళిబొట్టు ఒక హారతి గంటను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు ఆలయాల్లో గుప్త నిధుల కోసమే కాకుండా విగ్రహాల చోరీలకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు దేవాలయాల్లో నిత్యం పోలీసుల ద్వారా గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు చోరీలను అరికట్టడం కోసం నిఘా తీవ్రతరం చేశామని వెల్లడించారు అనుమానితులు కనబడితే స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు ప్రార్థనా స్థలాలతో పాటు అందులోని సామగ్రి రక్షణకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఈ విషయంగా స్థానిక పెద్దలు పోలీస్ శాఖకు తమంతుగా సహకారాన్ని అందించాలని కోరారు ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చెన్నూరు గ్రామంలో గల ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దొంగతనం జరిగినట్టుగా గుడి పూజారి చెన్నూరు ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఒక గంట గంటన్నర వ్యవధిలో అదే గ్రామస్తుడైన షేక్ గౌస్ పేరా అన్న అతన్ని అరెస్ట్ చేసి దొంగ సొత్తుని అతని నుండి రికవరీ చేయడం జరిగింది టెంపుల్ నందు ఉన్న తాళిబొట్టు హారతి ప్లస్ హారము ప్లస్ గంట దొంగలించడం జరిగింది ఆ మూడు వస్తువులు కూడా ఇంటాక్ట్గా అతని వద్ద నుండి స్వాధీనపరుచుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మధ్య టెంపుల్లో తరచూ దొంగతనాలు మన స్టేట్లో జరుగుతున్న దానిలో భాగంగా మాక్సిమం టెంపుల్స్ నందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని చోట్ల సీసీ కెమెరాలు లేనప్పుడు కూడాను నైట్ బీట్స్ కూడా మేము పెట్టడం జరిగింది ఒక 24 అవర్స్ కూడాను ఆ టెంపుల్ నందు ఒక కానిస్టేబుల్ లేదా హోమ్ గార్డ్ ఉండేటట్టుగా తగు జాగ్రత్తలు జిల్లాలందరూ ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం తీసుకోవడం జరిగింది ఆడు కొంచెం వేగబాండ్లో తిరుగుతున్నాడని మాకు కొంత ఇన్ఫర్మేషన్ చేసి దానికి కొంచెం లైవ్లీహుడ్ కోసం అనేసి మామూలుగా చేసినట్టు ఇదంతా మీద కానీ ప్రార్థనా స్థలాల మీద కానీ ఎటువంటి ఏదైనా నేరాలు జరిగితే వాటి పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అయితే చాలా సీరియస్గా దృష్టి పెట్టింది రాత్రిపూట కూడా దాదాపు 60% మంది పోలీస్ మామూలుగా ఇంతకుముందు అయితే ఇళ్లకు గస్తీ తిరిగేవాళ్ళు బీట్ ఇప్పుడు అట్లా కాకుండా ఈ ప్రార్థనా స్థలాలు దేవాలయాల సేఫ్టీ గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది స్టేట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ బాలాజీ గారు ఇచ్చింది 3,500 టెంపుల్స్ ఉన్నాయని వాళ్ళకైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్ని ముఖ్యమైన దేవాలయాల్లో ఇల్యూమినేషన్ పెంచడం తర్వాత సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయాలని వాళ్ళు మా తరఫున కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మేము ప్రెజరైజ్ చేస్తున్నాం ఏమంటే రాతి విగ్రహం అది కూడా యాక్చువల్గా అఫెండర్స్ దొరికినారు వాళ్ళు మళ్ళా కది రూట్లో పోయి దాన్ని పగలగొట్టి దాంట్లో ఏదో అంటే అక్కడ ఆల్రెడీ మనకు ప్రతి పల్లెలో తెలుస్తుంది పలాని గుళ్ళో ఎక్కువగా ఏంటివి గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం చేస్తారు కదా తర్వాత కొంతమంది మేము గుప్త నిధులు తీసే శక్తి మాకుంది అదేది ఆ పాండిత్యం మాకుందని చెప్పి చెప్తా ఉంటారు ప్రచారం మీద అట్లా టెంపుల్స్ మీద ఇవి జరిగేదానికి అవకాశం ఉంది మనకైతే ఇప్పటి వరకు జరిగిన జిల్లాలో జరిగిన సంఘటనల వెనుక ఇది అంటే మత కల్లోలు కానీ ఇది సృష్టించే ఉద్దేశం అయితే బయటపడదు చెన్నూరు గ్రామంలో పురాతన దేవాలయం అనేటువంటి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు తెల్లవారుజామున 4-4:30 ప్రాంతంలో స్వామివారి యొక్క ఆలయ శిఖరమైనటువంటి కలశాన్ని పగలగొట్టి దాన్ని ధ్వంసం చేసి కిందకు పడేశారు అలాగే పక్కనే ఉపయాలయం ఉన్నటువంటి అమ్మవారు మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క మెళ్ళలో ఉన్నటువంటి మంగళసూత్రము చిన్న హారము అలాగే గంట అవన్నీ కూడా దొంగిలించడం జరిగింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇటువంటి కార్యక్రమం జరగకుండా ఆలయం వారు అలాగే పోలీసు వారు అందరూ కూడా కఠిన చర్యలు తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ఆలయ పరిరక్షణకు అలాగే హిందూ ధర్మం యొక్క పరిరక్షణ కాపాడవలసిందిగా మరీ కోరుతున్నాను రాజకీయ సన్యాసం రాజకీయాల్లో నేతల మధ్య తరచూ వినిపించే మాట అయితే 5 దశాబ్దాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగిన నేత ఏకంగా సన్యాసం స్వీకరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కడప జిల్లా బద్వెలు మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావు రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద
శాస్త్రోక్తంగా గురువుల ఆశీస్సులతో సన్యాసం స్వీకరించారు. 2015 నుంచి ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు చూపిన శివరామకృష్ణరావు దేశ విదేశాల్లోని ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తూ వచ్చారు. మానస సరోవర్, చార్ధామ్, అమర్నాథ్ యాత్రలతో పాటు శక్తి పీఠాలను సందర్శించారు. రిషికేశ్కు చెందిన గురువు శ్రీ సద్గురు తత్వ విధానంద సరస్వతి శిష్యరికంలో కొనసాగుతున్న ఆయన ఎట్టకేలకు దీక్ష తీసుకోవాలని నిర్ణయించారు. ఆ మేరకు రాజమండ్రి పుష్కర్ ఘట్ వద్ద గురువు శ్రీ సద్గురు తత్వ విధానంద సరస్వతి ఆధ్వర్యంలో దీక్ష తీసుకున్నారు. దీంతో బద్వేలు వడ్డమాన శివరామకృష్ణరావు ఇక నుంచి శ్రీ శివరామానంద సరస్వతిగా కొనసాగుతారు. మొత్తానికి ఓ సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే రాజకీయాలను వదిలి సన్యాసం స్వీకరించడం బలమైన నిర్ణయమే. సర్వకాల సర్వ వ్యవస్థల యందు భగవంతుని చింతనతలోనే గడపాలన్నది లక్ష్యమని శ్రీ శివరామానంద సరస్వతి చెబుతుండగా, ఈ సంఘటన బద్వేలు నియోజకవర్గంతో పాటు జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి విధి విధానాలు ప్రకటించకపోవడం ఏమాత్రం సమస్య కాదని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వైవీరావు, దామోదరరావులు మండిపడ్డారు. ఆ మేరకు కడపలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో వారు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులపై అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కోసమే విలీనం చేశారే తప్ప మిగిలిన సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వంలో విలీనం అయినప్పటికీ తమ హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామని, అవసరమైతే సమ్మె కూడా చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కొందరు అధికారులు చేస్తున్న తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెడపేరు వస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీకి విధి విధానాలు ప్రకటించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. వీటితో పాటు ఉద్యోగులు, కార్మికుల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్యవర్గ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే చాలా వరకు హామీలు అమలు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు మా అధ్యక్షుల గారు చెప్పినట్లు ఏదైతే ఫైనాన్స్ సంబంధించిన బకాయిలు ఉన్నాయో, అరేర్ సంబంధించిన మీద కూడా గతంలో మాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 2020 ఆగస్టు నాటికే పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగానే జాప్యం జరిగినప్పుడు కూడా వాటిపై ఏం చేస్తారనేది ఇంతవరకు ఎటువంటి ఆలోచన మేనేజ్మెంట్ చేయట్లేదు. ప్రధానంగా రోజు రోజుకి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో ఆర్టీసీ కార్మిక వర్గం కోరుకునే విధంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం అయితే చేశారు. కానీ విలీనం చేసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులమైన ఆనందం రోజు రోజుకి సన్నగిల్లి వాళ్ళ విలీనం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయా అనే విధంగా కార్మిక వర్గం మనసులో ఆలోచన వస్తుందంటే దీనికి ప్రధానంగా కారణం కొంతమంది అధికారులు సూపర్వైజర్ వ్యవహరిస్తున్న తీరు. ఈ విధానాన్ని అధికారులు వ్యవహరిస్తున్న తీరుని ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ చొరవ తీసుకొని అరికట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది. బలవంతంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరే కార్మిక వర్గాన్ని వల్ల ఉద్యమం పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. కోరుకున్నారు విలీనం, పెన్షన్ సౌకర్యం వస్తుంది. అది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని, అది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ 2004 ముందు ఒకలా ఉంది, 2004 సిపిఎస్ ఉంది. ఆ పెన్షన్ రాదంటున్నారు. ఎందుకు రాదంటున్నారు? మీరు 2020 ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు కాబట్టి. మేమేమంటున్నామంటే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ తీసుకోమంటున్నాం. 2020 మేము ఆర్టీసీలో జాయిన్ అవ్వాలా? 2004 ముందు 26,000, ఇప్పుడున్న 52,000 మంది ఉద్యోగుల్లో 2004 ముందు 26,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ ఓల్డ్ పెన్షన్ ఇవ్వండి. 2004 తర్వాత ప్రభుత్వం సిపిఎస్ ఉంటుందా, ఓపీఎస్ ఉంటుందా, లేకపోతే కొత్త పెన్షన్ ఇస్తుందా, ఏమిస్తుందా అనేది ప్రభుత్వం అందరితో పాటు ఉన్నారు. 6 లక్షలు 7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరితో పాటు ఏం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని మేము అంగీకరించగలం. ఇవాళ ఎక్కడైనా ఏ సంస్థనైనా విలీనం చేసినప్పుడు కానీ లేకపోతే ఇంకోటి ఉన్న సౌకర్యాలకు భంగం కలగకుండా అదనపు సౌకర్యాలు ఇవ్వాలి. అదనపు అంటే కొత్తగా మనం అనట్లేము. ఇదంటే ఇవాళ మా కార్పొరేషన్ ఎంతవరకు ఉన్న సౌకర్యాలు కొనసాగిస్తూనే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నప్పుడు సౌకర్యం కలిగాం. ఓల్డ్ పెన్షన్ రాదు, మాకున్న మా డబ్బులతో ఏర్పాటు చేసుకున్నట్టు ఎస్ఆర్బిఎస్ పెన్షన్ ఆపేశారు. గవర్నమెంట్ ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ వస్తుంది అనుకుంటే ఇవాళ అన్లిమిటెడ్, అవసరమైతే 1,00,000 రూపాయలు ఖర్చు అయినా సరే మాకు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండేది. ఇవాళ 5 లక్షలు ఖర్చు దాటిందని చెప్పేసి ఇవాళ క్యాన్సర్ రోగులకి, కిడ్నీ మార్పుకు సంబంధించి కానీ ఇతరత్ర దీర్ఘకాలిక రోగుల ట్రీట్మెంట్ కూడా ఆపేస్తున్నారు. అక్కడ అసంతృప్తి మొదలైంది. ఉన్న సౌకర్యాలు పోకుండా ఉండాల్సిన అవసరం. ప్రభుత్వ ఉద్యోగులతో ఏదో వస్తుంది అనుకుంటే ఉన్నవే పోయాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ పొందుతుంటాం ఉంటుంది అనుకుంటే మన నోరు కట్టేసి భయపెట్టి మనని ఇంకా అధికారులు వేధింపులు పెరిగాయి అనే దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలా? ప్రభుత్వం కంట్రోల్ చేయకపోతే ఇంత ఖర్చు పెట్టి ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అధికారుల తీరు వల్ల. అందుకని మెడికల్ సౌకర్యాల్లో కానీ లేకపోతే పెన్షన్ సౌకర్యంలో కానీ కార్మిక వర్గం ఆశించే విధంగా ఇస్తే మాత్రం అసంతృప్తి తగ్గుద్ది. లేదంటే మాత్రం విలీనం సంబంధించి అసంతృప్తి మాత్రం కార్మిక వర్గంలో ఉంది. రాజంపేట బోయినపల్లె వై జంక్షన్ వద్ద అక్రమ గంజాయికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అతని వద్ద నుంచి 2 లక్షల రూపాయల విలువ గల 750 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు మన్నూరు పోలీసులు తెలిపారు. రాజంపేట డిఎస్పీ శివభాస్కర్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు.
గంజాయి అంటే గంజాయి అనమాట. ఈ గంజాయి అనేది ఇల్లీగల్గా ఇది నార్కోటిక్ సంబంధించినటువంటి ఐటీ చెందిస్తుంది. ఇది బ్యాండ్ అనమాట, నిషిద్ధం. ఇది అమ్ముతారనే సమాచారం రావడంతో మా ఇన్స్పెక్టర్ తర్వాత ఎస్ఐ సిబ్బంది అందరు పోయి అక్కడ చెక్ చేస్తే ఒక వ్యక్తి దొరకడం జరిగింది. అతని వద్ద నుంచి దాదాపుగా 750 గ్రాములకు విలువ కలిగి అంటే బయటకు 750 గ్రాములు, దీని విలువ దాదాపుగా 20 డబ్బులు ఉంటుంది. ఇంకా ఎక్కువ అవుతుంది మార్కెట్లో డిమాండ్ని బట్టి. ఇదని వైజాగ్ ఇతను ఇక్కడికి డ్యాన్స్ మాస్టర్గా రావడానికి వచ్చాడు పనిచేసుకోవడానికి. వద్ద నుంచి పట్టుకోవడం జరిగింది. అయితే ఇటువంటి ఏమన్నా సమాచారం ఉంటే మన పత్రికా విలేకరులు కానీ లేదా ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ ఎనీ పర్సన్స్ కానీ సిఐ కానీ ఎస్ఐ కానీ సమాచారం మందాన్ని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాటి మీద మనం మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో నీతివంతమైన పాలన రావాలంటే అది కేవలం పవన్ కళ్యాణ్తోనే సాధ్యమవుతుందని జనసేన రాయలసీమ పార్లమెంటు సంయుక్త కార్యదర్శి సుంకర శ్రీనివాస్ పేర్కొన్నారు. కడపలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నీతి నిజాయితీ విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు కేవలం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తోనే సాధ్యమన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా తిరుపతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రచారానికి రాయలసీమ వ్యాప్తంగా జన సైనికులు తరలి రావాలన్నారు. అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే తాము మద్దతు ఇచ్చే అభ్యర్థి తిరుపతిలో ఘన విజయం సాధిస్తారని తెలియజేశారు. ఈ సమావేశంలో పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు తిరుపతి కార్యక్రమం ద్వారా ఒక మెసేజ్ని ప్రజలకు మనం ఇవ్వాలి. ఒక కొత్త రాజకీయానికి, విలువలు గల రాజకీయానికి, నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన రాజకీయానికి ఒకే ఒక్క నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని ప్రజలందరూ ఈరోజు ఆశగా ఎదురు చూస్తున్నారు. మనమందరం సిద్ధం కావాలి, జన సైనికులందరం. కాబట్టి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జన సైనికుడిని, మెగా అభిమానుల్ని, ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా విరివిగా తరలివచ్చి తిరుపతికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ఒక బలమైన సందేశాన్ని ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయన గొంతు ద్వారా మనం ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఒక మార్పుకి, ఒక నాంది తిరుపతి నుంచే కలగాలని భావిస్తూ కడప జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ 2 రోజుకు కొనసాగింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్న విరసం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మిని 2 రోజు సుమారు 4 గంటల పాటు ఎన్ఐఏ అధికారులు విచారించారు. నిన్నటి రోజున సీజ్ చేసిన పుస్తకాలు, ఇతర డాక్యుమెంట్ వివరాలు, వ్యక్తిగత వివరాలు, కుటుంబ నేపథ్యం, విప్లవ సాహిత్యం, రాజకీయాల వైపు రావడానికి గల కారణాలపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీశారు. ఈ సందర్భంగా నమోదైన కేసు వ్యవహారంపై ప్రశ్నించిన అధికారులకు వరలక్ష్మి గట్టిగా సమాధానం చెప్పినట్లు ఆమె చెప్పారు. 2 రోజులుగా చేసిన సోదాలు, విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను ఎన్ఐఏ ఉన్నతాధికారులకు నివేదిస్తామని, సీజ్ చేసిన పుస్తకాలు, ఇతర వస్తువులను కోర్టు ద్వారా తీసుకొచ్చానని ఎన్ఐఏ అధికారులు తెలిపినట్లు వరలక్ష్మి చెబుతున్నారు. అయితే మొదట వివిధ ప్రాంతాల్లో అరెస్టులు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ముందుగా ఈ అరెస్టులను మేము ఖండిస్తున్నాము. ఇది ముఖ్యంగా కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు మంచంగిపుట్టు విశాఖపట్నం దగ్గర నమోదైన కేసులో హైకోర్టు ఆర్డరు ఎవరిని అరెస్ట్ చేయొద్దు అనేసి ఈ ఆ కేసు ఆర్గ్యుమెంట్లలో ఉంది. ఆ క్వాస్ పిటిషను, రిట్ పిటిషన్ పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉండగా వాళ్ళు అరెస్ట్ చేయొద్దని చెప్పినారు. ఈ స్థితిలో ఎన్ఐఏ వాళ్ళు జోక్యం చేసుకొని అరెస్టులు చేయడం అనేది రాష్ట్రాల జ్యూరిస్టిక్షన్లోకి కేంద్రం ప్రవేశించి ఫెడరల్ హక్కుల్ని ఉల్లంఘించడం, ఇదంతా ఒక నియంతృత్వ పోకడలాగా కొనసాగుతోంది. అది అమలు చేస్తున్న విధానాలే, అది అట్లాంటి దుర్మార్గమైన విధానాలను అమలు చేస్తుంది. ఈ విధానాలని ప్రశ్నించకుండా ఉండడానికి అంతే దుర్మార్గంగా అణచివేతను కూడా ప్రయోగిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒంటిమిట్ట రాములూరి కళ్యాణోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడ మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ కేకేఎన్ అన్బురాజ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు నిర్వహించాలని సూచన. మానవుల పాపాలను సిల్వర్ రూపంలో తనపై వేసుకున్న మహనీయుడు, ఆదర్శమూర్తి యేసుప్రభు. గుడ్ ఫ్రైడే వేడుకలలో ఫాదర్ రాజా వెల్లడి. చెన్నూరులోని శ్రీ ప్రసన్నలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్టు. 6:30 గంట తాలిబొట్టు ఆర్మ స్వాధీనం చేసుకున్నట్టు ఓఎస్డి దేవప్రసాద్, ఏఎస్పీ కాసిం సాహెబ్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.